Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు చంద్రబాబు లేఖల పరంపర మళ్లీ ఇప్పుడు. ఎందుకంటే నాలుగో విడత ఫలితాల ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చీకటి పడే వరకు వైసీపీ ఇతర అభ్యర్థుల గెలుపును ప్రకటించకుండా తరువాత లైట్లు ఆపి ఫలితాలను తారుమారు చేస్తున్నారంటూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు చంద్రబాబు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. గత మూడు దశల ఫలితాలపైన చంద్రబాబు లేఖలు రాశారు, అయినా ఎలాంటి ఫలితం లేదంటూనే మరో లేఖ రాశారు చంద్రబాబు. వైసీపీ అభ్యర్థుల అనధికారిక గెలుపు ప్రకటనలు అప్రజాస్వామికమన్నారు. మూడంకెల మెజారిటీ ఉన్నప్పటికీ రీకౌంటింగ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నేతలతో పోలీసులు అధికారులు కుమ్మక్కాయ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో జరుగుతున్న అక్రమాలపై ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశామని గుర్తు చేశారు. అక్రమాలపై, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం నుండి ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లోనూ, తాజాగా జరిగిన చివరి దశలోనూ అలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల తరఫున ఈ ఘటనలను మరోసారి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొస్తామన్నారు. అందులో 9 అంశాలను పొందుపరిచారు. ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ కేంద్రాల్లో జరగాల్సిన వీడియో రికార్డింగ్ ప్రక్రియ ఎక్కడా జరగలేదని అన్నారు. చీకటి పడిన తరువాత కౌంటింగ్ కేంద్రాల్లో లైట్లు ఆపేసి ఫలితాలను తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. సింగిల్ డిజిట్ మెజారిటీతో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే రీకౌంటింగ్ చేయాల్సి ఉన్న వైసీపీ గెలుపు కోసం 2-3 అంకెల ఫలితాల తేడాతో ఉన్నప్పటికీ రీకౌంటింగ్ ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థుల గెలుపు ఖాయమైనప్పటికీ ఫలితాలు బయట పెట్టకుండా దాచిపెట్టి తర్వాత వైసీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించడం అప్రజాస్వామికం అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ బలపరిచిన అభ్యర్థులు రీకౌంటింగ్ కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లను అనధికారికంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లతో పంపిస్తూ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లను మాత్రం పంపించడం లేదని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల్లోకి పోలీసులు వెళ్లి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను, కౌంటింగ్ ఏజెంట్లను, ఎన్నికల అధికారులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. 1-2 ఓట్ల తేడాతో ప్రతిపక్ష పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే వైసీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే అని లేఖలో పేర్కొన్నారు.